హలో ఫ్రెండ్స్, చింతపండుతో చారు చేయటం ఎలా? ముందుగా స్టవ్ వెలిగించి పచ్చిమిర్చి ఉల్లిపాయ కోసి పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ లైట్గా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీరా వేసి లైట్గా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసిన పీసెస్ అందులో వేసి లైట్గా ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యి అనుకున్న టైంలో ఒకసారి హాఫ్ స్పూన్ పసుపు వేసి కలపాలి. టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ కలపాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇప్పుడు ఈ గిన్నెలో యాడ్ చేయాలి. కొద్దిగా టేస్ట్ చూసి పులుపు ఎక్కువ ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అందులో ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చారు ముద్దపప్పుతో కానీ, ఆలూ ఫ్రైతో కానీ, చికెన్ ఫ్రైతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద క్రియేట్స్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.